ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, గతంలో మీరు అన్నట్టుగా అది కనుక సేమ్ డిజైనింగ్ ఉంటే మహారాష్ట్రతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల మహారాష్ట్ర ఒప్పుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు సీఎం గారు అందరూ వెళ్ళి, నిపుణులు అందరూ వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని కొంత ఎత్తు తగ్గించుకోవటానికి, కొంత ప్రాజెక్టు ముందుకు జరపడానికి ఇవన్నీ చేయటం అనేది మంచిది కాదంటారా? ఎత్తు తగ్గించడం వల్ల ఎవరికి ఏమైంది సార్? మహారాష్ట్రకి మంచి జరిగింది, తెలంగాణకి నష్టమైంది. అక్కడ నీ భూములు ఏవైనాయి, మహారాష్ట్ర భూములు ఎక్కడ పరివాహక ప్రాంతము తెలంగాణ ఎక్కువ ఉంది, పరివాహక ప్రాంతం నాది ఎక్కువ ఉంది, వాళ్ళకి తక్కువ ఉంది. మరి అట్లాంటప్పుడు నేను ఎందుకు నష్టపోవాలి సార్? కాంగ్రెస్ పార్టీకి తెలియలేదు కదా. జరిగినప్పుడు అసలు ప్రాజెక్టు టేక్ ఆఫ్ అయ్యేది కాదు కదా, జరి అంటే వాళ్ళు ఆ లింకు ఉన్నది కాబట్టి, ఆ ప్రాబ్లం ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని ఆపిపెట్టినారు అట్లాగూ. సో కాబట్టి ఈయన వెళ్ళి తగ్గాడు, వాళ్ళకి ఫేవర్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఒప్పుకున్నారు. అది దాంట్లో మీకు గొప్పతనం ఏం సార్? నేను ఒక గొప్ప పని చేసినప్పుడు ఏం జరగాలి? నాకు మేలు జరగాలి. నాకు మేలు జరగాలంటే నా భూమి పోవాలి, కానీ నా పరివాహక ప్రాంతం ఎక్కువ, నీ పరివాహక ప్రాంతం తక్కువ, నీకు లాభం జరిగింది. మరి అట్లాంటప్పుడు ఆ ప్రాజెక్టుకి నువ్వు వెళ్ళి గొప్ప చేసింది ఏమవుతుంది సార్? ఆయన వచ్చి ఆ రోజు ఏం మాట్లాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని సవాల్ విసురుతున్నా, నేను ఈడనే ఉంటారా అని ఒక బచ్చగానికి ఇస్తున్నట్టు ఇస్తున్నాడు ఆయన సమాధానం. ఆ రోజు సవాల్ విసిరాడు. సో అట్లే ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ప్రతిపక్షాలు, నువ్వు నిజంగానే మంచి చేశారు కదా, మరి ప్రతిపక్షం ముందు ఎందుకు మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడలేదు ఆ విషయం పైన చెప్పండి. అది కాకుండా కేవలం అంటే ఒకటి, కేసీఆర్ గారికి ముందు నుంచి ఏముంటుంది అని అంటే, ఏది చేసినా నేనే చేశాను అంటే ఇవాళ లిఖించబడాలి, నా పేరు లిఖించబడాలి, నేను ఉండాలి, చరిత్రలో మిగిలిపోవాలనేది ఆయన చేసేటువంటిది. అంటే ముందు నుంచి ఆయనకు ఆ లక్షణాలు అట్లాంటివి ఉంటాయి ఆయనకి. సో అది చెప్పుకుని, అది మంచి కానీ చెడు కానీ, నా పేరు ఉందా లేదా అంతే చాలు. సో కానీ ఇవాళ ప్రాణహిత చేయవెళ్ళ వల్ల మాత్రము అనుకున్నటువంటి అదైతే నెరవేరలేదు సార్. డబ్బుల విషయంలో మాత్రం చాలా పెద్ద కుంభకోణం జరిగింది. అంటే పిలిచేటువంటి టెండర్లు, గ్లోబల్ టెండర్ అనే దాన్ని ఎక్కడా కూడా వాళ్ళు టెండర్ విరలేదు సార్. వాళ్ళకి ఎవరికి ఇప్పుడు ఎవరున్నారు అందులో? గదే నవయుగం ఉన్నది, గదే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి సిడబ్ల్యూసీ మెంబర్లు అప్పుడు వాళ్ళే ఉన్నారు. ఎక్కడ కూడా అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగిందని చెప్తున్నారు చెప్పండి సార్. సో కాబట్టి దీనిలో 100% అవినీతి అన్నది పెద్దగా ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏముంది, దాని పరంపర ఏమున్నది 100% బయట పెడతాం. దాని సమయం వచ్చినప్పుడు 100% అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాకపోతే ఏంటంటే, తెలంగాణ ప్రజలు అంతా కూడా మొన్నటి వరకు ఒక మాయలో ఉన్నారు. తెలంగాణ 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 కాస్త ఏం చేశారు, బంగారము అంటే ఈజీ వర్డ్. సో ఆ బంగారం అనేదానికి అందరూ అట్రాక్ట్ అవుతారు జనరల్గా. సో బంగారు తెలంగాణ అనేది ఒక పూత పూసిపెట్టినారు. సో బంగారు తెలంగాణ బతుకు తెలంగాణ లేదన్నది ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ నివృత్తమయ్యే పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి ఇవాళ మనకి. అంటే మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, పొన్నాల లక్ష్మి గారు నీటిపారుదల మంత్రిగా ఉన్నారండి. కానీ ఆ సమయంలో తెలంగాణలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే ఇలాంటివి ఉన్నాయో అవి తీసుకోలేకపోయారు కదా. పెండింగ్ ప్రాజెక్టులు సార్, ఇప్పుడు ఒక మాట మనం సమయం అప్పుడు కూడా జలయజ్ఞం ధనయజ్ఞం అన్నారు. అంటే సాగునీటి ప్రాజెక్టులు ఏదే ప్రతిదీ ఏది చేపట్టినా కూడా దాంట్లో ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఆ విధంగా ఆ రోజును కూడా ప్రాణహిత చేవేళ్ళకి కొంత శంకుస్థాపన చేశారు, కానీ దానికి ఏమి టేక్ ఆఫ్ కాలేదు. అది అప్పుడు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ లీడర్లు కొంతమంది మాట్లాడినప్పటికీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో తెలంగాణ సాకారం అవటం మూలానే ఈరోజు ఏదైతే వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో అది ముందుకు నడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు సమైక్యలో మనం దగా పడ్డామని కదా సార్ తెలంగాణ ఉద్యమ మూమెంట్ స్టార్ట్ అయింది, ఎక్కువ వరకు జరుగుతుందన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొట్లాడినాం, మనది మనకు వచ్చింది, గతంలో జరగలేదని మనం చెప్పినాం, మనమే చెప్పినాం ఈ మాటలు. పాలమూరు రంగారెడ్డి మావునా డిస్ట్రిక్ట్ తీసుకోండి సార్, 800 కోట్లు పెడితే ఇంచుమించు ఒక 10 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేది. మీరు ఆ పని చేశారా? చేయలేదు. నిన్నటికి నిన్న మళ్ళీ వెళ్ళి తుమ్మిళ్ళకి మీరు శంకుస్థాపన చేసినందుకు మళ్ళీ శంకుస్థాపన, 2వ శంకుస్థాపన చేశారు. మీలో చిత్తశుద్ధి, నేను అందుకే చెప్పిన పేరు మాత్రం నాది ఉండాలా, శిలాఫలకంలో నేను ఉండాలా, ఆ పని నేను చేసిన అనేది ఉండాలా. డికే అన్నమ్మ గారు నెత్తినోరు పెట్టుకుని ఒక 11 సార్లు కేసీఆర్ని హరీష్ రావుని కలిసింది, ఈ ప్రాజెక్టుని మీరు కంప్లీట్ చేయండి, ఒక 600 కోట్లు పెడితే కంప్లీట్ అవుతుంది అని ఆమె అడిగింది. మీరు ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అన్నమ్మను బెదిరి ఇచ్చే కార్యక్రమం మీరు ఒకటి చేశారు, జిల్లాలో అక్కడ కుంపటి పెట్టే ప్రయత్నం మీరు చేశారు. సో అర్థం అంటే రాజకీయ స్వలాభం ఉంది తప్ప ప్రజల స్వలాభం లేదన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనకి. హైదరాబాద్లో అంటే పాలమూరు రంగారెడ్డి అంటే నేను ఒక పాలమూరు రంగారెడ్డి ఆడపడుచుగా అంటే హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లా ఆడపడుచుగా ఆ ఏరియాలో మాది అచ్చంపేట కాన్స్టెన్స్కి వస్తుంది యాక్చువల్గా మా మదర్ వాళ్ళది, మాకి కృష్ణ అక్కడ నుంచే పోతుంది, దిండి మా పక్క నుండే పోతుంది, కానీ మాకు వాటర్ రాదు ఆ ఏరియాలో. అట్లాంటి ఏరియాలో మీరు చేయండి, మంచి రిజర్వాయర్లు కట్టండి, మంచి ప్రాజెక్ట్స్ చేయండి, ఇక్కడ నుంచే నీళ్ళు పోతే కానీ నాకు నీళ్లు రావు.